నమస్తే కడల్స్ ఫౌండేషన్ కి మీకు స్వాగతం సరైన ఆహారం మరియు సంరక్షణతో క్యాన్సర్ తో పోరాడడానికి పిల్లలకు మేము సహాయం చేస్తాం ఈ ఆహారం హీల్స్ ఎపిసోడ్లో మెయిన్ చర్చిస్తాం వంట చేసేటప్పుడు ఆహారాన్ని అందిస్తున్నప్పుడు పరిశుభ్రత గురించి జాగృతలు తీసుకోవడం గురించి స్వచ్ఛమైన ఆహారం మరియు పరిశుభ్రత విషయంలో ఎప్పుడూ కూడా మనం దృష్టి పెట్టాల్సిందే లేకపోతే మీ పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం ఉదాహరణకు దేవుడిని పూజించే ముందు మన స్నానం చేసి శుభ్రంగా ఉన్నట్టే ఆహారం మరియు వడ్డించే ముందు మనం శుభ్రంగా ఉండాలిగా అవునా మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి అలాగే వంట చేసేటప్పుడు ఉపయోగించే అన్ని పదార్థాలను కూడా సరిగ్గా శుభ్రం చేయాలి దీంతో అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అలా చేయడం కష్టమేవీ కాదు కేవలం కొన్ని జాగృతలు తీసుకోండి మీ పిల్లలకు ఇచ్చే ముందు కనీసం 15 నిమిషాల పాటు నీటిని మరిగించండి మీ పిల్లలకు తాజాగా వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందించండి మేము మందుల గడువు తేదీని తనిఖీ చేసినట్టుగానే ఉపయోగించే ముందు ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల గడువు తేదీని కూడా మీరు తనిఖీ చేయండి వండి వడ్డించే ముందు మీ చేతులను సరిగ్గా కడుక్కోండి పిండి కలపడానికి ముందు పిండిని సరిగ్గా జల్లెడ పట్టండి మీ గాజులు మరియు ఉంగరాలు వంటి ఉపకరణాలను పక్కన పెట్టేయండి మరియు మీ జుట్టును ముడివేసుకోండి మీ గోళ్లను చిన్నగా మరియు శుభ్రంగా ఉంచండి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిలువ చేయవద్దు వేడిగాను ఉంచవద్దు వాటికి కేవలం స్టీల్ పాత్రలను మాత్రమే వాడండి పాత్రలను శుభ్రమైన గుడ్డతో మాత్రమే తుడవండి కూరగాయలను ఉడికించే ముందు ఒకసారి గోరువెచ్చని నీటిలో బాగా శుభ్రం చేయండి మీరు ఈ సాధారణ నియమాలను పాటిస్తే మీ బిడ్డకు సరైన పోషకమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే ఎటువంటి సందేహం లేకుండా ఆసుపత్రిని సందర్శించి కడల్స్ న్యూట్రిషన్ను కలవండి మేము మీ పిల్లల అవసరాల ఆధారంగా సమతుల్య ఆహార ప్రణాళికను సిద్ధం చేస్తాం ఈ సూచనలన్నింటినీ పాటించడం అంత సులభం కాదు కానీ అసాధ్యం కాదు కడల్స్ అడుగడుగునా మీతోనే ఉంటుంది క్యాన్సర్తో ఈ యుద్ధంలో మనం కలిసి గెలుద్దాం.